ఏంటి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిన్ చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్ నా పక్కన మిమ్మల్ని చూస్తాడు, పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం. వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బే మన వాడు హర్ట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు. ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు? లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావేంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురు పంపించాడు. మళ్ళీ అటు చూస్తావేంటే చెప్పు. ఆవిడ వెనకాల రెండు తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్లా బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ కున్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ నిజమో అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియోన్. అంటే బోర్న్ స్టార్? మా హీరో బోర్న్ స్టార్. నేను రైజింగ్ స్టార్, అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే. లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా? అలాగే ఉందా? తినబోతూ రుచిందుకు సార్ మీరే చూస్తారుగా. కరెక్టే. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపడలేదండి. పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారండి. అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరిని కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు. ఇదిగో నోటి తులనాయేశ్వరరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా పుట్టడానికి అప్పచెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేదె వేసుకుని విలక్స్తో కలవడానికి సిగ్గు లేదురా? వాగింది చాలు. బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా? నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది. Hey, don't mess with the fire. If you fetch the fire, fire will be fired. I am fire. I am the fire. Hey, sir. అడగవే వెళ్ళిపోతాం. మూడు చూసి అడగాలి లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా సూజా. ఎడల్ సార్. Hey, నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? నీ ప్రపంచం. Yes. This is my world. ఇది మా వాడి సృష్టి. ఆ పిచ్చివాగుడు ఎవరా పద్దుగా? వద్దంటే ఫుల్ కొట్టావేమి? ఎవరిదరా పిచ్చివాగుడు? ఫర్ యువర్ కండ్ ఇన్ఫర్మేషన్, మీరందరూ కూడా మా వాడు సృష్టించిన వాళ్ళేరా? మా వాడు నన్ను గెలిపించడం కోసం తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. అదే, ఎక్కడ నిద్రపోతున్నాడు? నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పను. చెప్తున్నాడు కదరా, చెప్పలేనరా? చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతారా? చెప్పకపోతే నిజంగానే చస్తావు. చెప్పు. బాబోయ్, కళ్ళో ఇంత పెయిన్ ఉంటుందని కళ్ళో కూడా అనుకోలేదు. అయినా మావోడింటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు దరిద్రుడు. ఇంకా ఈ కళ వద్దు, బొక్క అవద్దు. అర్జెంట్ గా దీనిలోంచి బయటకు వెళ్ళాలి. కానీ ఎలా? ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని అని పాట పాడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు. సార్, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్, ప్లీజ్. ఓకే. లే 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 నారాజా, లే 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 నారాజా, లేవనంటావా నిద్ర లేపమంటావా? లే 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 నారాజా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గుర్క పెట్టన్నాడు. ఇదేంటి, ఇంకా కల్లోనే ఉన్నాను అంటే చైనా మిషన్ ఫెయిల్ అయింది అనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమంటా చూస్తాడు? ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? చెప్పు. చూపిస్తాను, ఉండండి సార్, నా బాధలు నేను పడుతున్నాను. ఇడుగో, వీడు వెడ్డింగ్ ప్లానా? షట్ అప్. వీడే బాద్షా. Yes, వీడు బాద్షా. వీడే బాద్షా అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఎందుకు వచ్చినట్టు? సాధు, మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ సింహ అనే డ్రీమ్ పేరుతో వాడుకుని నిన్ను రచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరసినట్టు బాద్షా ఈ బక్రని మీకు ఎరగా వేశాడు. ఏ మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మెషిన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నా కల్లో వాట్ డెసిషన్స్? ఏంటి డెసిషన్స్? మనం తీసుకోలేము. పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వల్కే నువ్వే బాధగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా.
మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. అది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. విల్సన్ కి ఫోన్ చేసి హకీమ్ పేట్ ఎయిర్ బేస్ కి చాపర్ అరేంజ్. వాచ్ ఆల్గా వీడియోస్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ 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 ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. డు సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆల్గా వీడియోస్.